ఒక 9 సంవత్సరాల పైన ప్రజాకంటక పాలన చూసినాం. అంటే అందులో కూడా చివరి 5 సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఇక అదైతే పూర్తిగా రాచరికం, దుర్మార్గపు పాలన. మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం కాదు, మేము రాజులము, సామంతలు, ప్రజలందరూ మా బానిసలు. ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన, రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఓళ్ళు మాట్లాడొద్దు, మాట్లాడిన మీద దాడులు, కార్ల మీద, ఇళ్ల మీద దాడులు, అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనం 9 సంవత్సరాలు చూసి అందులో లాస్ట్ 5 ఇయర్స్ మాత్రం పూర్తిగా ప్రజాకంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టి వాళ్ళని గద్దెని దింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కించారు. ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక అదేమో పూర్తి స్థాయిలో రాచరికము, ఇదేమో అరాచకం అయిపోయింది. ఎవరి ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు, తుర్కోళ్ళకో న్యాయం, తెలుగులకో న్యాయం, చుట్టాలకో న్యాయము, సామాన్యుడికో న్యాయము. సామాన్యుడు ఇల్లు అయితే క్షణాలలో కూలిపోతుంది. ఇక ఓల్డ్ సిటీల మైనారిటీలో దిక్కుపోయేది లేదు, అటు దిక్కు చూసేది లేదు. అక్కడ పోతే రేవంత్, అటు పోతే ప్రతి రెండో ఇల్లు ఇల్లీగలే, ప్రతి రెండో భవనము కట్టడం ఇల్లీగలే. వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం, అందులో రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు, రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 20-25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పంగనామం పెట్టిండు. బోనస్ ముచ్చట లేదు. ఇవాళ అతివర్షాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు. రేవంత్ ఇక్కడ మనకి 20-30 కిలోమీటర్ ఎంత ఉంటుందన్న, గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ 50-60 కిలోమీటర్ ఉంటుందా? 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నట, ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నట. అస్పరాగస్, అవకాడో, రకరకాల పంటలు. అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ చేతుల ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు? జర రైతులకి టూరిజం చేపియాడ. కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతు డెలిగేషన్లని. ఇట్లా ఎట చేస్తారు చూడు, అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని. అది కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్, నా రిక్వెస్ట్, ఒక ఆల్ పార్టీ డెలిగేషను, ఆఫీసర్లు, రైతు నాయకులు, రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్కి డెలిగేషన్లు పంపిద్దాం.